ప్రతి కార్యకర్తకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జలవిహార్లో సనత్నగర్ టిఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి మంత్రి తలసాని హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాలనీలో బస్తీ కమిటీలు ఏర్పాటు చేసి కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామన్నారు. మనం కమిటీలు పటిష్టంగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బస్తీ కమిటీలు కాలనీ కమిటీలు అనేది మన కొత్తగా గతంలో కూడా వేసుకున్నాం. బస్తీలలో కానీ కాలనీలలో కానీ మన పార్టీ అన్న మన ప్రభుత్వం అన్న అచంచలమైనటువంటి విశ్వాసం ప్రజలకు ఉంది. దీంతోపాటు ఇంకా డెవలప్మెంట్లో ఇంకా కార్యక్రమాలు చేసేటు ఉన్నాయి. మనం నిరంతరంగా కార్యక్రమాలు చేసినా కానీ చాలా కార్యక్రమాలు అనేది రెగ్యులర్గా వచ్చేటువంటి అంశం. రెండవది ఏంటంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు కావచ్చు, కేసీఆర్ కిట్టు కావచ్చు, కళ్యాణలక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి. మీకు హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ సిక్కి కానీ సాయి కానీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. మరి డెఫినెట్గా ఆ పందాలోనే మనం ముందుకెళ్తాం. ఇంకా అవసరాలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలు చేయవలసినటువంటివి ఉన్నాయి. రెండవది, ఎన్ని కార్యక్రమాలు జరిగినా కానీ వాళ్ళు ఏదో విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేస్తూనే తప్ప, నేను అడుగుతా ఈ దేశ చరిత్రలో 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి రాష్ట్రం లేదు. అది ఒక్క మన తెలంగాణ రాష్ట్రమే. హైదరాబాద్తో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎక్కడ చూసినా కానీ మరి బ్రహ్మాండంగా సాగునీరు, అంటే వ్యవసాయానికి ఇచ్చే సాగునీరు కానీ తాగునీరు కానీ ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ దేశంలో ఎక్కడ లేదు.